బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్. అనుకున్నట్టుగానే మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొంది. అనుకున్నట్టుగానే మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, ఇవాళ ప్రకటించిన మేనిఫెస్టోలో ఏపీకి ప్రకటించిన ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ కట్టుబడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీల్, కీలకంగా కాంగ్రెస్ పార్టీ 2014 అధికారం కోల్పోయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి దిశగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో, ఈ రోజు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో కీలకమైనటువంటి హామీని ఇచ్చింది. అయితే గతంలో కూడా, అంటే గడిచిన 4 ఏళ్ళుగా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా ప్రచారం చేసింది, వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా తాము ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామనేటువంటి నిజంగానే భరోసా యాత్ర పేరుతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహించింది. దీనిలో భాగంగానే ఆ మేరకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారనే చెప్పుకోవాలి. కీలకంగా మేనిఫెస్టోలో కేవలం 13 నుంచి 19 అంశాలకు ప్రాధాన్యత ఇస్తూనే దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలకంగా ప్రత్యేక హోదా ఇస్తామనేటువంటి అంశాన్ని కూడా పొందుపరిచారు. అలాగే ఇప్పటివరకు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలకి ఏదైతే ప్రత్యేక హోదా ఉందో వాటిని రిస్టోరేషన్ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తాము ప్రత్యేక హోదా ఇస్తామనేటువంటి అంశాన్ని కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. కీలకంగా వీటితో పాటు జిఎస్టీ అలాగే ఇతర అంశాల పైన కూడా కొంత లిబరలైజేషన్ గా చేస్తామనేటువంటి అంశాన్ని కూడా వారు పొందుపరచడంతో పాటు ఢిల్లీకి ప్రస్తుతం ఉన్నటువంటి స్టేట్ హుడ్ కు సంబంధించినటువంటి అంశంలో గవర్నమెంట్ కు సంబంధించినటువంటి యాక్ట్ అనేది కూడా పాలసీని కూడా తాము రివైజ్ చేస్తామనేటువంటి హామీని కూడా ఇచ్చారు. అలాగే పుదుచ్చేరికి కూడా స్టేట్ హుడ్ కల్పిస్తామనేటువంటి, రాష్ట్ర హక్కును కల్పిస్తామనేటువంటి అంశాలను కూడా ప్రతిపాదించారు. మొత్తంగా కీలకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో మొత్తంగా 13 అంశాలకి ప్రధాన భూమిక అనేది కూడా ఇచ్చారు. దీనిలో భాగంగా వాళ్ళు కీలక అంశాలను కూడా సూచించినటువంటి పరిస్థితి. అలాగే యువత విషయంలో కూడా కీలకంగా యువతకి వారు కనుక కంపెనీలు కనుక పెట్టుకోవాలనుకుంటే వారికి చేయూతలు అందించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందనేటువంటి అంశాన్ని కూడా వారు అందులో పొందుపరిచారు. కీలకంగా విద్యారంగం విషయంలో కూడా కీలకంగా 6% పైగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు కీలకంగా మొదటి నుండి కూడా మనం భావిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా భావిస్తున్నటువంటి కనీస ఆదాయ పథకంకి దాదాపుగా 7 లక్షల 72 వేల చొప్పున 5 ఏళ్లలో 3 లక్షల 60 వేల అమౌంట్ను కూడా ప్రతి పేదవాడి అకౌంట్ లో వేస్తాం, జమ చేస్తామనేటువంటి హామీని ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పురపరచడం జరిగింది. అలాగే మేనిఫెస్టో అనేది కూడా దాదాపుగా 150కు పైగా సమావేశాలు నిర్వహించి దాదాపుగా 53 సంఘాలకు పైగా ప్రతినిధులతో చర్చించిన తర్వాతనే ఈ మేనిఫెస్టో అనేది కూడా రూపొందించామనేటువంటి అంశాన్ని వారు చెప్పారు. అలాగే సంపదను సృష్టించడంతో పాటు సంక్షేమానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తామనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోని రూపొందించింది. అలాగే ఇటు బ్యాంకు రుణాలకు సంబంధించి రైతుల విషయంలో ఉన్నటువంటి అంశాలపైన కూడా స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. దాంతో పాటు ఏడాదికి 150 రోజుల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తామనేటువంటి అంశాలు కూడా ఇచ్చింది. దాంతోపాటు రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ని ఏర్పాటు చేయడం, అలాగే రైతులు రుణాలు తిరిగి చెల్లించకపోతే క్రిమినల్ కేసులు ఉండవు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రస్తుతానికి రైతులపైన క్రిమినల్ కేసులు ఏవైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న తర్వాత వారు చెల్లించి సకాలంలో చెల్లించకపోయినా కొన్ని చెల్లించినట్లయితే వారి పైన క్రిమినల్ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి, వాటి నుంచి పూర్తిగా రైతులకు ఒక భరోసా కల్పించేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పుకోవాలి. ప్రజా ఆరోగ్యం విషయంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రోత్సహించే విధంగా తమ మేనిఫెస్టో అనేది కూడా రూపొందించింది. దీంతో పాటు దేశ భద్రత పైన కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి చర్యల విషయంలో కూడా తామంతా పటిష్టంగా పనిచేస్తామనేటువంటి హామీని కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది. కీలకంగా అన్ని వర్గాలను
కీలకంగా పేదవారికి దాదాపుగా దేశంలో ఉన్నటువంటి 20 కోట్లకు పైగా ఉన్నటువంటి పేదలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నటువంటి ఈ కనీస ఆదాయ పథకం తమను తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందనేటువంటి ధీమా అయితే కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. దీంతో పాటు రైతు రుణమాఫీ వంటి కీలక అంశాలపై కూడా దీనిలో ఒక చర్చించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇటు పెట్రోల్ ఉత్పత్తులను కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామనేటువంటి హామీలు కూడా ఇవ్వడంతో కొంత భారం అయితే తగ్గేటువంటి అవకాశం కనపడతా ఉంటుంది. ఎస్ మదర్, అయితే ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రముఖంగా ప్రకటించిన అంశం ఏంటంటే అది న్యాయ్ అనే ఒక పథకం. న్యాయ పథకం మీద చాలా మంది రాజకీయ విశ్లేషకులు కానీ లేదంటే రాజకీయ ప్రత్యర్థులు కానీ ముఖ్యంగా దాన్ని కొట్టిపడేస్తున్నారు. అది అమలయ్యే అంశం కాదు, కేవలం పొలిటికల్ కి బాణంగా వదులుతున్నారు, అంతే, ప్రజలని టార్గెట్ చేయడానికి మాత్రమే ఆకట్టుకుంటాకి ఒక స్టంట్ చేస్తున్నారు, అంతే, పొలిటికల్ స్టంట్ అంటూ కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవన్నింటినీ కూడా తోచిపుచ్చుతూ కాంగ్రెస్ దీన్ని ప్రముఖంగా మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు అసలు ఎటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నాయి? ఖచ్చితంగా సునీల్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టిందో దానిపైన విస్తృతంగా అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే పథకాన్ని తీసుకొచ్చామనేటువంటి అభిప్రాయాలు అయితే కాంగ్రెస్ శ్రేణుల నుంచి కూడా వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి విమర్శలను కూడా సమర్థవంతంగా తీసుకోవాలనేటువంటి దిశగానే కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా కీలకంగా కొంత అధ్యయనం అయితే జరగాల్సి ఉందనేటువంటి అభిప్రాయం అయితే నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని ఎలా తీసుకొస్తారు అనే దానిపైన మాత్రం సర్వత్రా ఆసక్తి అనేది కూడా నెలకొంది. ఎందుకంటే విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన ఏమైనా ఫారం చేస్తారా, దాన్ని ఇంప్లిమెంటేషన్ లో ఏ విధంగా ఉండేది అనే దానిపైన కూడా దానిపైన దాని అమల్లోకి వచ్చిన తర్వాతనే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మదర్.